ఇప్పుడు మా అతిథి మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. నమస్కారం రాజగోపాలు. నమస్తే రాజగోపాల్ గారు. నా ప్రశ్నలన్నీ సూటిగా ఉంటాయి, జవాబు కూడా సూటిగా ఇస్తారని ఆశిస్తాను. క్లుప్తంగా సూటిగా ఉంటాయి, క్లుప్తంగా సూటిగా. నా మొదటి ప్రశ్న రాజగోపాల్ గారు, మీరు టీడీపీకి అమ్ముడుపోయారు. సార్, రాజకీయాలకి రాజకీయ పార్టీలకి దూరంగా ఉన్న నేను ఇవాళ అక్కడికి అమ్ముడుపోవటము లేకపోతే ఇంకో విధంగా అన్నది ఆస్కారమే లేదు. మీరు రాజకీయ సన్యాసం తీసుకుందామని మీరు చెప్తున్నారు, కానీ మీ ప్రత్యర్థులు మాత్రము పొలిటికల్గా మీరు దళారీ పాత్ర పోషిస్తున్నారు అని అంటున్నారు. సరే, ఇప్పుడు నా ప్రత్యర్థులు ఎవరు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఏ పక్షాలు లేనప్పుడు మరి ఏ పక్షం వల్ల నా ప్రత్యర్థులు నాకు తెలియట్లేదు, ఏ పక్షంలో లేను. ఓకే, నాకు కావాల్సిన డెఫినెట్గా ఇవ్వాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలి. నేను ఒక పక్షం, ఏ పక్షం కాదు, ఎస్ ప్రజాపక్షం. ఇదంతా ప్రజాపక్షం అనేది ఒక ముసుగు మాత్రమే, మీరు టీడీపీ పక్షం కాదా? ఇప్పటికే నేను ప్రజాపక్షం, ఆ ప్రజాపక్షమే టీడీపీ పక్షం నేను చేయగలిగింది తెలియదు, అంటే ప్రజలంతా టీడీపీతో ఉన్నారని నేను చేయగలిగింది తెలియదు. మీ మనసులో మాట మీరు చెప్పేశారు. నా మనసులో టీడీపీతో ఉన్నారు అని అని ఎవరు అనుకుంటే నేను చెప్పలేకుంటే, అదే నేను ప్రజాపక్షం అన్నాను. లేదు, ప్రజాపక్షం కాదు, టీడీపీ పక్షం అన్నాను, అంటే ప్రజలంతా టీడీపీతో ఉన్నట్టు లెక్కమా అని అడుగుతున్నాను. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ ఎలాగో, మీరు చంద్రబాబు నాయుడుకి ప్రశాంత్ కిషోర్కి తాత లాంటి వాళ్ళు అంటారు. ఎవరో ఒక వ్యక్తి చెప్తే, లేకపోతే ఒక సంస్థ చెప్తేనో, లేకపోతే ఒక రిపోర్ట్ను బట్టో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు అలా పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ మీరు చేయట్లేదా? ఆయన చెప్తాం కదా, ఆయనకి ఎవరు చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి అన్ని విధాల అనుభవం ఉంది. మా ఎవరికి కూడా ఆయన కూడా అనుభవం లేదు. మా వయసు కొంత అనుభవం కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ మాకు ఆయన అనుభవం మాకు ఎవరికి లేదు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మీద మీరు తొడగొట్టి ప్రజా సమస్యల మీద మీకు సరైన అవగాహన లేదు అని చెప్పి ఛాలెంజ్ చేశారు, గుర్తుందా మీకు? ఇదే విజయవాడలో రెండు సార్లు చేశారు. ఆయన మీదకి మీరు వేలాది మంది మీ అనుచరులతో ప్రజా సమస్య ఒక ధర్నా చేస్తూ ఉంటే ప్రజా సమస్యల అవగాహన లేదు, మీరు ఆ ధర్నాను అడ్డుకున్నారు. ఆ సమయంలో మీకు చంద్రబాబు నాయుడు విలన్ గా కనిపించాడు, ఇప్పుడు మీకు హీరోలా కనిపిస్తున్నారు, ఏంటి డిఫరెన్స్? ఆ రోజు గమనించండి, ఆ రోజు కూడా నేను ఆయనకి ప్రజా సమస్య తెలియదు అన్నది, కానీ ఆయన విజయవాడ ఆయన కాదు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన రాజగోపాల్ కాదు, అపోజిషన్ లీడర్గా ఒక ప్రాంతంలో ఈ చిన్న సమస్యని ఆయన పూర్తి అవగాహన లేకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తామని చెప్పి. రాజగోపాల్ గారు, మీరు మీకు టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా సిపిఎం సిపిఐ అయినా బీజేపీ అయినా అన్ని అందరితో మీరు సమానమంటారా? సమానం. మీరు సమానమైన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఎవరు అడిగినా నన్ను సలహాలు ఇస్తాను, సూచనలు ఇస్తాను. ఇంకా నాకు నా మిత్రులు అన్ని పార్టీల్లో ఉన్నారు, ఒక పార్టీలో కాదు, కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు. సార్, నా చెవిలో మీరు పువ్వు పెట్టుకున్నారు సార్. మీకు మిత్రులు లేరు చెప్పండి? ఉన్నారు. ఏది వైసీపీలో మిత్రులు లేరు నాకు? సరే, రోజు రోజు ఇక్కడ నా ప్రశ్న, వైసీపీ మీ మిత్రులు ఉన్నారు, వైసీపీలో లగడపాటి రాజగోపాలు మనుషులు తీసుకుని జాయిన్ చేయించారా? నేను ఎక్కడ కూడా ఎవరిని చేర్పించలేదు. ఎవరిని అడిగారు అనుకోండి, నాకు ఈ పరిస్థితి ఉంది రా ఈ పార్టీలో, ఈ ప్రాంతంలో పరిస్థితి ఉంది, ఏం చేయాలి అన్నప్పుడు మొన్న రాత్రి మీరు వంగవీటి రాధాకృష్ణను తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడించింది, టీడీపీ కండువ కప్పుకునేలాగా వంగవీటి రాధా ఎక్కడ చేసింది మీరు కదా? వంగవీటి రాధా నేను టీవీలో చూశాను, ఆయన చేరటం కండువ కప్పుకుని పక్కన ఉన్నాను అక్కడ. అంతకుముందు రోజు రాత్రి ఏం జరిగింది? మీరు ఊహించుకొని చెప్తున్నారు. చంద్రబాబు గారిని కానీ విజయవాడలో నా కదలికల మీద అంత నేను రహస్యంగా వెళ్ళాను కదా, నా కదలికలు అందరూ తెలుస్తుంటాయి. సో అలాగే అక్కడ సీఎం గారు ఆఫీస్ ముందు ఎంతో మీడియా ఉంటుంది. సో ఎవరికి మీరంతా చీకట్లు చేసేస్తున్నారు అర్ధరాత్రి పూట, రాత్రి పండుకొని నిశ్శబ్ద వాతావరణంలో, అప్పుడు లగడపాటి రాజగోపాల్ యాక్టివిటీ మొదలవుతుంది. రాత్రులు మీరు మీడియా వాళ్ళు ఉంటారు అక్కడ, వాటి తర్వాత ఏముంటుంది రాజగోపాల్ గారు? ఏ టైం మీరే చెప్తుంది, ఏం చెప్పాలి? ఒకటి, సీఎం గారిని మీరు మొన్న రాత్రి కలిసారా లేదా? ఒకటి చెప్తాను, చెప్పండి. నేను ఆధారాలు చూపిస్తే మొన్న రాత్రి మీరు వంగవీటి రాధా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసారు. మీరు ఊహించుకొని నేను ఏదో కలిసాను, నాకు అవసరం లేదండి తీసుకురా. రాధాన్ని ఒకటి పంపించదలుచుకుంటే నేను ఫోన్ చేసి పంపించవచ్చు కదా, తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ? అసలు చాలా అనుమానాలు ఉంటాయి కదా, అనుమానాలు నివృత్తి చేయాలి కదా. కాదు కదా, ఇప్పుడు నేను తీసుకోవాల్సిన అవసరం ఏముందండి నాకు? ఇప్పుడు ఎంతమంది పార్టీలో చేరట్లేదు, ఎంతమంది పార్టీలు మారట్లేదు, నేను దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? సబ్బంహరి గారిని చంద్రబాబు నాయుడు గారిని దగ్గర చేసింది మీరు కదా. ఇప్పుడు సబ్బంహరి గారు ఒకప్పుడు కాంగ్రెస్ సభ్యుడు, ఆ తర్వాత జగన్తో పాటు వెళ్ళాడు. జగన్తో పాటు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళావు అడిగాను, అంటే నేను కాంగ్రెస్ హైకమాండ్ చూసినాక వీళ్ళ వ్యవహారాలు నచ్చలేదు, అందుకే నేను దూరం అవుతున్నాను, 6 నెలలు అది సంవత్సరం 6 నెలలు నేను దూరం అయిపోతానంటే నేను చెప్పాను. అక్కడ 3 నెలలు కూడా ఉండలేరు మీ మెంటాలిటీకి, 3 నెలలు కూడా ఉండలేరు అక్కడ మీరు, నా మాటేనండి.
జాతీయ పార్టీలోనే నువ్వు మనుగడ మనుగడ సాగించలేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ, పైగా జగన్ దగ్గర నువ్వు 3 నెలలు కూడా ఉండలేవని ఆ రోజు చెప్పాను. చివరికి వెనక వచ్చాడు కదా, ఆయన వచ్చాడు. నేను చూస్తాను మాజీ ఎంపీ కావులు సాంబశివరావు దగ్గర మీరు వెళ్ళి మీరు టీడీపీలో చేరండి అని చెప్పింది మాట వాస్తవం కదా. ఎప్పుడది? ఈ మధ్య కాలంలో. అసలు ఈ మధ్య కావులు సాంబశివరావు కలవలే కదా. కావురితే చెప్పలే మీరు టీడీపీలో జాయిన్ అవ్వమని చెప్పి. సార్ మీరు పెద్దరెడ్డి అడగండి, కావాలి ఇప్పుడు ఫోన్ తీసుకోండి. కావాలి సార్ మీరు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు మిథున్ రెడ్డి మీ కొడుకు ఎంపీ టీడీపీలోకి వచ్చండి రాండి అని చెప్పలా? మీరు ఎక్కలేదని నాకు చెప్తుంటే కాదు. ఆయన కేవలం మా అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మాత్రమే ఇద్దరు కలిశాను అప్పుడు తిరుపతిలో. కార్డు ఇచ్చి వచ్చేసరి ఎప్పుడు ఆల్మోస్ట్ 2017 అక్టోబర్లో అనుకుంటా, ఎప్పుడో అనుకుంటే 1.5 ఇయర్ బ్యాక్ నేను కలిసిన దాన్ని. అసలు ఈ మధ్యకాలంలో మొన్న ఆ మధ్య తిరుపతిలో ఎయిర్పోర్ట్లో కలిసారు తప్పించి నాకు, తిరుపతి ఎయిర్పోర్ట్లో. అది ఎప్పుడు ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడిందే లేదన్న. మీరు మరి ఎన్ని నాకు ఎన్ని మీరు ఊహించి చెప్తారా, ఎవరన్నా మీకు అడగమని చెప్తున్నారు? వైసీపీ మైలవరం కోఆర్డినేటరు మీ రాజకీయ శిష్యుడు వసంత కృష్ణప్రసాద్ని మీరు వైసీపీ వీరి టీడీపీలోకి రాండి అని చెప్పలేదా? కృష్ణప్రసాద్ నన్ను సలహా అడిగినప్పుడు ఎస్. అప్పుడు అడిగే డీటెయిల్ అంటే కృష్ణప్రసాద్ నాకు డెఫినెట్గా ఫ్యామిలీ నాకు బాగా క్లోజ్. ఏం చెప్పారంటే నీ టార్గెట్కి ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు ఒక కాన్సెన్స్ ఎంచుకో, ఏ పార్టీ గెలుస్తుందో లేదో పక్కన పెట్టేసి ఒక కాన్సెన్స్ ఎంచుకొని ఒక పని చేసుకో నువ్వు. ఆ కాన్సెన్స్లో నువ్వు స్ట్రాంగ్గా తయారవు ముందు నుంచి, అప్పుడు గెలుచుకోవడం ప్రయత్నం. నీకు ఏ గవర్నమెంట్ వస్తుందో నీకు నీకు తెలియదు, ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళలో ఎవరు వస్తారో నీకు తెలియదు కాబట్టి ముందు నువ్వు పార్టీ ఒక పార్టీ ఎంచుకొని కాన్సెన్స్ ఎంచుకోమన్నాను. కాదు కాదు ఎంచుకోమని చెప్పాను. ఆల్రెడీ టీడీపీలో ఉన్నాడు అతను ఆ టైంలో అడిగినప్పుడు. లేటెస్ట్గా నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు టికెట్ దక్కలేదని చెప్పి అన్న ఆవేదనతో ఉన్నప్పుడు మీరు కొద్దిసేపు క్రితం ఫోన్ చేసి అన్నా మీరు పార్టీ వీడి వెళ్ళొద్దు మీరు టీడీపీలో ఉండండి అని చెప్పలేదా? ఇంకా మీరు ఆ చెప్తే ఏం చెప్పాలి? ఒకటి ఏంటంటే రాయపాటి గారు కూడా నాకు క్లోజ్. యాక్చువల్గా ఆ మధ్య నా పేరు వస్తున్నప్పుడు ఆయనే పాప ఫోన్ చేశారు. పెద్ద ఆయన ఫోన్ చేసి రాజగోపాల్ నాకు ఇంట్రెస్ట్ ఉండి చెప్పు, నువ్వు కంటెస్ట్ చేయి నాకు బాగుంటుందని. నేను నాకు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు, ఇది కేవలం మీడియా వాళ్ళు ఎవరు పుట్టించారు కథలు. ఇప్పుడు ఫోన్ చేసి ఎందుకు బుజ్జగించారు మధ్యాహ్నం నుంచి? కాదు నేను చూశాను ఏంటంటే పాప ఆయన మనస్తాపత ఉన్నారని చెప్పి చూసుకున్నాక పెద్ద ఆయన మీద కలిసి పనిచేశాను కాబట్టి ఫోన్ చేశాను పెద్ద ఆయన. కాబట్టి నాకు యాక్చువల్గా నాకు తండ్రితో సమానం, చాలా పెద్ద వాళ్ళ అబ్బాయి మేమంతా కలిసి చదువుకున్నాం స్కూల్లో, రంగా నాకు జూనియర్, మా తమ్ముడు క్లాస్మేట్ అనమాట. సో ఆ విధంగా ఆయన మీద గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేశాను. ఏంటి వయసులో ఆయన మనస్తాపకలు అని చెప్పి ఫోన్ చేశాను. అంటే ఇంకా రాజగోపాల్ నేను కూడా వ్యాపారం చేసుకున్నాను, నీలాగే చేసుకోదలుచుకున్నాను అని చెప్పి అన్నాడు అన్నమాట. ఈ ఎన్నికల తర్వాత 2019 తర్వాత టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారు, మీరు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. అసలు రాజకీయాలకే రానప్పుడు ఇంకా రాజ్యసభలో రాస్కారం ఉంటుంది సమస్య. ఎందుకు పోటీ చేయదలుచుకుంటే కాదు, రాజకీయాలు రాదలుచుకుని నేరుగా పోటీ చేస్తే కానీ, నేను రాజకీయాలు రాదలుచుకుని నేరుగా పోటీ చేస్తా కానీ మళ్ళీ రాజ్యసభ రూట్లో రావాల్సిన అవసరం ఏమి ఉంటుంది? మీరు ఎందుకు సార్ ఇదంతా ముసుగు? ఇప్పుడు మీరు డైరెక్ట్గా టీడీపీ కోసం పనిచేయచ్చు కదా, మీకు భయం ఎందుకు అని? అంటే మీకు మోడీ భయమా కేసీఆర్ భయమా? మీరు ఇప్పుడు తీసుకెళ్ళి జరిపిస్తారా ఏంటి గొప్పదేశం? ఎస్ సార్, మీకు మొత్తం మీ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ నడుస్తా ఉంది సార్. నేను కాదు 2014లో ఆ రోజు ఎవరూ లేరు, నేను నిర్ణయం తీస్తున్నాను, తప్పుకుంటాను రాష్ట్ర విభజన జరిగితే. సో దానికి వాళ్ళు కట్టుబడి ఉంటే ఇవాళ నన్ను మీరు బలవంతంగా పార్టీలో చేరిపోకండి ఎలా చెప్పండి సార్? ఆ మధ్యకాలంలో మీరు తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు లేదా? మళ్ళీ ఎందుకు ఢిల్లీలో అందరూ అడుగుతుంటే ఆంధ్రాలో పోటీ, ఆంధ్రాలో ఎందుకు తెలంగాణలో పోటీ చేయకూడదా? నేను ఆ వస్తే ఇక్కడ అడుగుతాను, నన్ను చాలామంది తెలంగాణలో పోటీ చేయమని. ఒక అవకాశం వస్తే ఆలోచిస్తానులే అని అనమాట పోటీ చేస్తాను. అంతేగాని నేను కాకతీయంగా ఏదో మాట వరుస చెప్పి మాట. అంతేగాని నరేంద్ర మోడీకి భయపడో, కేసీఆర్కి భయపడో, మీరు బిహైండ్ ద కర్టెన్ లాగా నేను భయపడేవాడు. నిర్మాణం ఎప్పుడు మాట్లాడే ఆ రోజు కొట్లాడాను. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009లో ఇంకా 5 ఏళ్ళు పదవి కాలం ఉన్నప్పుడు ఆ రోజు తిరగబడ్డ వ్యక్తి నేను, ఏది కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ మీద తిరగబడ్డ వ్యక్తిని. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందా లేదా సూటిగా చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా నేను చెప్తాను కదా, డెఫినెట్గా చూశాను. అనంతపురంలో కియా మోటార్స్ కానీ, విజయవాడలో హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈజీగా రాదండి, వైజాగ్లో టెంపుల్టన్ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, అలాగే మన తిరుపతి మన సిసిటీలో అక్కడ హీరో మోటార్స్ కానీ, ఇలా మీరు తీసుకుంటే ఇవాళ కొత్త రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ లేకపోయినా, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేకపోయినా ఇన్ని పరిశ్రమలు ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు రావడం అంత సులువైన విషయం కాదు. అన్నీ వచ్చినాయి ఎందుకంటే డెఫినెట్గా డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక మొదటి నుంచి ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్ మనిషి. ఇప్పుడు ఆయన వెల్ఫేర్ కూడా సమానంగా చూస్తాడు. ఒకప్పుడు వెల్ఫేర్ తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది, దానివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు చూసుకుంటారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఇష్యూలో ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో రాష్ట్రం వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు క్యాపిటల్ కానీ
లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నావు కదా, ఈ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు కృషి అంటారా, నరేంద్ర మోడీ యొక్క ఇచ్చిన ఉదారంగా ఇచ్చిన ఇదే నిధుల వల్ల డెవలప్మెంట్ జరిగిందంటారా? నేనైతే లోతుగా పరిశీలించలేదండి. ఇప్పుడు ఏంటి ఆ చొక్క, ఏంటి వైట్, అది పసుపు రంగు కనిపిస్తుంది ఏంటి నాకు? కాదు, మీరు మంచి మంచి చెప్పాలి చెడు చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే అభివృద్ధి వైట్ షర్ట్ అనుకుంటాను, మీరు అభివృద్ధి అడిగారు చెప్పాను, ఇంతకుముందు చెప్పా కదా ఒకప్పుడు వెల్ఫేర్ తక్కువ ఉండేది, ఇప్పుడు వెల్ఫేర్ ఎక్కువ ఉందని చెప్తాను కదా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంత డెవలప్మెంట్ జరిగితే స్పెషల్ స్టాటస్ ఎందుకు మనకు ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు కదా? స్పెషల్ ఇప్పుడు లేకుండానే ఇంత వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ స్పెషల్ స్టేటస్ అంటే కుప్ప తెప్పలకు వచ్చేస్తాయి ఇండస్ట్రీస్. సరే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఏ పార్టీ మధ్య ప్రధానంగా కేంద్రీకృతమై ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన. ఈ త్రిముఖ పోటీ ఉంటుంది, ఈ మూడు పార్టీల మధ్య జరుగుతుంది. జగన్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? జగన్ కూడా చెప్తున్నా కదా, ఎస్ ఈ 10 ఇయర్స్లో వాస్తవంగా చెప్పాలి కదా, 2009 నుంచి 2019 వరకు ఏ నాయకుడు తిరగనంత ఎక్కువగా ప్రజలు తిరిగాడు? అప్పుడు ఓదార్ పాత్ర అవ్వచ్చు, తర్వాత ఎన్నికల అవ్వచ్చు, ఎన్నికల తర్వాత అవ్వచ్చు, మొన్న పాదయాత్ర అవ్వచ్చు, అంటే ఒక మాస్ కాంటాక్ట్ మ్యాక్సిమం పెట్టుకున్నాడు. ఎలక్షన్లో అది ఎడ్జ్ అవుతుంది అంటారా? ఎలక్షన్లకి ఎడ్జ్ అవుతుందని చెప్పట్లేదు, ఎందుకంటే నేను బాగా తిరిగాను ఇక్కడ విజయవాడలో. తిరగక ముందు 110,000 గెలిచాను, బాగా తిరిగి ఇంటింటికి వెళ్ళి ఇళ్లలో పండుకొని నేను 12,000 గెలిచాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నారు, నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పి టీడీపీ ఒక విస్తృతమైన ప్రచారానికి తెరలేపారు కదా, ఇందులో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా, మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు నేను చెప్పాను అనుకుంటే ఆ విషయాన్ని అది నమ్మంటే అది కాంట్రవర్సీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఒక పక్షం చూస్తున్నాడంటారు, సో అందుకే ఇలాంటి రాజకీయ అంశాలు అన్నీ కూడా మీకు ఎందుకు అది రాజకీయ పార్టీలు మీరు చెప్పినట్టుగా మీరు తటస్థమైన ప్లాట్ఫామ్లో మీరు ఉన్నట్టుగా చెప్పవచ్చు కదా. ఇప్పుడు ఏం చెప్పినా కూడా మీరు ఎప్పుడు రంగేస్తారు నాకు, నాకు చూడు నేను మామూలుగా చిన్న చిన్న విషయాలు చెప్తుంటే రంగేస్తారు. ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి వెంటనే రంగు పూసేస్తారు. అంటే మీరేమో ఏ రంగు పూస్తారా? ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిపే విధంగా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసే విధంగా సంబంధాలని ఆధారాలు ఉన్నాయి చెప్పండి. అదే ఎవరైతే వాళ్ళని అడగండి, నన్ను అడుగుతారండి. మీరు మీరు తటస్థమైన ప్లాట్ఫామ్లో ఉన్నామని చెప్పారు, మీరేమనుకుంటారు? ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అమ్మంటే నాకేమంటే ఎటు చెప్పినా అది నాకు రంగు పీట ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏ రంగు నాకు వద్దు, నేను ఏది తెల్లబట్టలతో అలాగా న్యూట్రల్గా ఉందామనుకుంటే ఇప్పుడు ఇలాంటి ఓట్లు నేను జవాబు చెప్పాను అనుకోండి. చెప్పి మళ్ళీ ఎందుకు గొడవ, మళ్ళీ గొడవ నాకే గొడవలు భయపడతాయి. వివాదాలు వివాదాలు భయపడను, తెలంగాణలో వివాదాలు వ్యాపారాలు ఉన్నాయి కదా. తెలంగాణ నుంచి తెలంగాణ వద్ద అక్కడి నుంచి కొట్టాలని వ్యక్తి నేను, అంతే కదా. నేను దానికి అక్కడ అప్పుడే భయపడలేదు. వదిలేదు ప్రశ్న, ఎందుకంటే మళ్ళీ నరేంద్ర మోదీ తల పెంచుకు కష్టాలు ఉన్నాయి. అసలు నాకు చెప్తాను కదా, సోనియా గాంధీ అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే నేను ఎదిరించిన వ్యక్తి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఎదిరించిన వ్యక్తి. ఒకరు భయపడే సమస్య లేదు, భయపడతాను. నీ ప్రశ్న రికార్డు తొలగిస్తాను సార్. ఎందుకు? నేను బ్యాక్ తీసుకుంటాను. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? నాకు ఇబ్బంది లేదు, చాలా కష్టాలు ఉన్నారు సార్. నాకే నీ ఏ కష్టాన్ని ఎదుర్కోగలను? అవునా సార్? ఎందుకంటే నేను ఇదే మీ టీవీ 9 రవిప్రకాష్ గారు నాకు చేసినప్పుడు 2003 ఆ రోజు ఏది ఎన్కౌంటర్ చేశారు, అప్పుడు ఒకటే చెప్పాను, ఎందుకు అంటే నాకు ఎటువంటి భయం ఉండదు, ఎందుకంటే ఈ క్షణం చచ్చిపోతాను భయం ఉండదు, ఈ క్షణం నా ఆస్థంతో పోతాను భయం ఉండదు, ఏం లేకపోతే నేను హాయిగా కార్ నడుపుకుంటే ట్యాక్సీ నడుపు బతికేస్తాను. సో అంత నిబ్బరమైన మనస్తత్వం నాది. సార్ నా ప్రశ్న చేసామంటారా? 40,000 కోట్ల రూపాయలు మీ బ్యాంక్ డిఫాల్టర్గా ఉందన్నమాట, వాస్తవం కాదు కదా? నేను ఇటువంటి 2003 కంపెనీ నుంచి తప్పుకున్నాను. ఎన్పిఏ నేను డైరెక్టర్గా లేను, షేర్ హోల్డర్గా లేను, మొత్తం కంపెనీకి తప్పుకున్నాను. తప్పుకొని నేను వ్యాపారాల్లోకి వచ్చాను. సో నాకు దానికి ఎటువంటి మేనేజ్మెంట్ లింక్ కానీ ఎటువంటి లింకులు లేవు. ఎస్ నా కుటుంబ సభ్యులు మీరు కావాలి తెప్పించుకోండి డాక్యుమెంట్స్, మీరు డాక్యుమెంట్స్ తెప్పించుకోండి. నేను ఎక్కడ డైరెక్టర్గా ఉన్నానా, చైర్మన్గా ఉన్నానా? ఇంకే పెట్టుకుంటాను. 2003 ఫిబ్రవరి 6 తర్వాత నేను ఎక్కడన్నా లోన్ డాక్యుమెంట్స్ సంతకం పెట్టి ఇస్తున్నానా, గ్యారంటీ పెట్టానా, నాకు సంబంధం చూడండి ఎక్కడ పరిశీలించండి. ఎక్కడ నేను ఉన్నప్పుడు 2003 ఆ టైంలో పరిశ్రమ లేక కొండపల్లి మొత్తం లోన్ కట్టేశాం, అబాన్ కట్టేశాం. సో ఈ విధంగా నేనేదైతే ఉన్నానో, అలాగే మన అమర్కంటక్, నేనేదైతే ఆ రోజు నేను ఉన్నప్పుడు
చైర్మన్ డైరెక్టర్ గా కానీ సంతకాలు పెట్టిస్తున్నా ఆ లోన్లు కట్టేసి అక్కడ ఆ తర్వాత తప్పుకున్నాక ల్యాంక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్పీఏ ఉందన్నమాట. వాస్తవం లేదా అది మీరు వాళ్ళు అడగండి, నాకు సంబంధం లేదు. లగ్నపాటి శ్రీధర్ ఎవరు అది వాళ్ళు అడగండి అన్న. లగ్నపాటి శ్రీధర్ లగ్నపాటి మా తమ్ముడు అవ్వచ్చు, వాళ్ళు అడగండి అన్న. నన్ను ఎందుకు అడుగుతారన్న, వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి మీరు అడగండి. రాష్ట్ర విభజన సంబంధించి ఆ ఉద్యమాన్ని మీ భుజస్కంధాల మీద వేసి ఒక ఉద్యమం నడిపించారు రాష్ట్రంలో. పార్లమెంట్ పెద్ద మీరు యుద్ధమే చేశారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ సంబంధించి మీ నోట ఒక్క మాట రావట్లేదు. ప్రజా జీవితం తప్పుకున్నాక మళ్ళీ వచ్చి మాట్లాడనుకోండి, ఓ రాజకీయ రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడు లేదా రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నారు మీరే అంటారు అన్నమాట. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఎస్ రాజకీయాలు ఉన్నంతవరకు పోరాడాను చేశాను. ఇక రాజకీయాలు తప్పుకున్నాక ఇక నేను ఏ అంశం మీద ఏ అంశం మాట్లాడే రాజకీయం అవుతుంది సార్. తెర వెనుక రాజకీయం నడిపినంత మీరే కదా సార్. ఇప్పుడు సార్ మేము ఈరోజు జనాలకు వెళ్దాం ఇద్దరము. రాజగోపాల్ గారు ఈరోజు రాష్ట్ర రాజకీయాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారా లేదా అంటే జనం ఏమంటారు సార్? మీరు మీడియా వాళ్ళు రకరకాల రోజు కథనాలు మన చూడు, మన మీడియా వాళ్ళందరినీ పోటీ చేస్తాను. నరసరావుపేట, ఏలూరు అని కాసేపు, వైజాగ్ అని రకరకాల కథనాలు ఇచ్చారు. నేను స్పష్టంగా చెప్పేశాను, ఏది నేను చెప్పినప్పుడు ఇచ్చిన ఇది కవరేజ్ తక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ కవరేజ్ ఉంటుంది. సో అందుకనే కూడా నిజంగా రాజకీయాలు ఉన్నానేమో, రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా. సరే మీరు చెప్పండి, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుందా, జగన్తో సాధ్యమవుతుందా, ఇక్కడ మీ విశ్వసనీయత బయటపడుతుంది? అభివృద్ధి విషయంలో చెప్తాను కదా, అన్ని డౌట్ పడగదు. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చెప్పగలను, రాజశేఖర్ కంపేర్ చేసిన ఇంద్రామరావు గారు, రాజశేఖర్ గారిని కానీ ఇంద్రామరావు గారు కానీ లేకపోతే గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రిని కంపేర్ చేసినా కూడా అభివృద్ధి విషయంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడే ముందుంటాడు. ఇప్పుడు వన్ సైడ్ కాలేదా, కానీ అభివృద్ధి విషయాలు మొత్తం నేను మొత్తం పరిపాలన మీద చెప్పట్లేదు, అభివృద్ధి విషయంలో చెప్పాను. పరిపాలన అభివృద్ధి కోసం పరిపాలన సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఇక రకరకాల అంశాలు ఉంటాయి పరిపాలనలో. నేను సో అందుకే నేను అభివృద్ధి విషయంలో అడిగారు, అభివృద్ధి విషయంలో చెప్పాను. ఇప్పుడు ఇది కాకుండా ఓవరాల్ చెప్పాను అనుకోండి, చెప్పలేదు నేను చెప్పాను అనుకోండి, నేను అమ్మ సైడ్ చూస్తూ అంటారు ఒక అంశం చెప్పండి. మీకు ఫస్ట్ పట్టిందా లేకపోతే అద్భుతంగా రామరాజ్యంలా నడుస్తుందా? అదే వాటిలోకి వెళ్ళాను అనుకోండి, నేను సర్టిఫై చేశాను నేను చెప్పిన మళ్ళీ రంగు పూస్తారు. ఇప్పుడు అభివృద్ధి అనుకోండి, అన్డౌట్ ఎందుకంటున్నానంటే ప్రజలు ఎవరికీ అనుమానం లేదు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా. చెప్పండి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చంద్రబాబు నాయుడుతో మీకు ముట్టిన ప్యాకేజ్ ఏంట? నాకు ఎందుకంటున్నా ప్యాకేజ్ కావాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ప్యాకేజ్ తీసుకోవచ్చు కదా, ఇది మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడే ఎదిరించి నేను వాళ్ళు చెప్పిన అనకుండా గోలగోలు చేసి నేను రాద్ధాంతం చేసిన వ్యక్తి నేను. మళ్ళీ మీకు చిన్న పుండిని కలికే ప్రయత్నం చేస్తాను నేను. గతంలో నో ప్రాబ్లం తెలంగాణలో మీరు సెఫాలజిస్ట్గా మీరు ఇచ్చిన సర్వే అట్టర్ ఫ్లాప్ అయింది మూడుసార్లు చెప్తున్నాను. ఎప్పుడు రివీల్ చేసుకున్నారు ఎందుకు అనేది చాలా కారణాలే. ఒక కారణం చెప్పగల, ఒక కారణం చెప్పండి సార్, మెయిన్ కారణం ఒక రీజన్ చెప్పండి ఎందుకు. చూస్తారు ఫామ్ 7 ద్వారా 25 లక్షల మంది ఓట్లు అక్కడ తీస్తారు. అదే విషయం రాష్ట్రంలో చూస్తున్నాం, ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నాయని. అక్కడ ఏం చేసిన తొలగించినాక వెళ్తున్నారు, అక్కడ రాజకీయ నాయక పార్టీలు తొలగించినాక మాత్రమే వెళ్తున్నారు. ఇక్కడ తొలగించక ముందే పార్టీలు మేల్కొన్నారు కాబట్టి ఇక్కడ అడ్డుకట్ట వేయగలిగారు. సో అక్కడికి ఇక్కడికి తేడా, ఫామ్ 7 అక్కడ ఇంప్లిమెంట్ అయిపోయింది, ఫామ్ 7 ద్వారా తొలగించడం. ఇక్కడ తొలగించే టైంకే రాజకీయ పార్టీలు అడ్డుకోవడం వల్ల ఇక్కడ ఆగిపోయింది. సో ఫామ్ 7 ఎన్ని ఓట్లు పోయినప్పుడు న్యాచురల్గా దానికి అనేక అనుమానాలు, అనేక కారణాలు, అన్ని కారణాలు కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక చెప్తా అని చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీరు ఇండస్ట్రియలిస్ట్ ఒప్పుకుంటా, మీరు పొలిటీషియన్ ఒప్పుకుంటా, అన్ని మాజీ ఇండస్ట్రియలిస్ట్, మాజీ పొలిటీషియన్, అన్ని మాజీ అయిపోయినాయి. సెఫాలజిస్ట్ అంటే అంగీకరించలేకపోతున్నాను సార్, మీరు చెప్పైతే చిలక జోసెన్ లాగా ఉంది సార్. సైంటిఫిక్ చెప్పండి సార్, నాకు ఎలా చేస్తారు మీరు మీ సర్వే కంపెనీ ఎక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, మీ శాంపిల్ సైజ్ ఎంత, ఆ శాంపిల్ తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా విశ్లేషిస్తారు, ఆ విశ్లేషణ చేసిన దాన్ని ఒక అభిప్రాయానికి ఏ విధంగా వస్తారు, దీనికి ఖర్చు ఎంత అవుతుంది, డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఇవన్నీ అనుమానాలు సార్. శేషప్రశ్నలా ఉన్నాయి. 15 ఏళ్ళు నుంచి చేస్తున్నాను, ఎవరికి అనుమానం చూపించలేదు, కానీ కరెక్ట్గా వచ్చింది సార్. మనం తప్పైంది కాబట్టి తప్పైందని చెప్పండి, తేడా వచ్చింది కాబట్టి నేను చెప్పిన దానికి. మీరు అనేక రకాల ప్రశ్నలు వేయచ్చు, వీటన్నిటికీ జవాబు ఎప్పుడు చెప్పగలనంటే రేపు మళ్ళీ 19th May నేను మళ్ళీ చెప్పే ఫలితం 23rd తారీఖు చూసుకున్నాక
అప్పుడు ఏంటి ప్రశ్న జవాబు చెప్తారు నీకు. మీ మీ కంపెనీ నిర్వాహకుడికి ఉండే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ ఏంది దీంట్లో? సార్ అన్నీ చెప్తున్నా కదా మీకు, నేను ఒకసారి రిజల్ట్ చూపిస్తాను అంటే నువ్వు ఎలా వండావు, ఏం మసాలా వేసావంటే కూడా వండి పెడితే నీకు నీకు తెలుసు రుచి ఏంటన్నది. ఆ వండి పెట్టేది రేపు May 23rd చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ చెప్తాను ఎందుకు నా యొక్క తెలంగాణ ఫలితం తప్పిందో ఆ రోజు స్పష్టంగా చెప్తాను. ఇంకా మొత్తం విడమర్చి చెప్తాను. అసలు ప్రజాకూటమి తెలంగాణ ఓడిపోవడానికి మీరు చేసిన రాజకీయ జోస్యాలే కారణం అని అంటున్నారు. ఎందుకంటే మీరంటే తెలంగాణ ఏంటి, ఒక సమైక్య ఆంధ్రవాది, ఒక తెలంగాణ వ్యతిరేక ఉద్యమ వ్యతిరేకవాది, ఇటువంటి అభిప్రాయం ఉంది. అటువంటి వ్యక్తి సెఫాలజిస్ట్గా రాజకీయ వ్యూహాలు చెప్తూ ఉంటే, రాజకీయ అంచనాలు కడతా ఉంటే తెలంగాణ జనం అంతా కన్సాలిడేట్ అయ్యారు. అంటే ఎలక్షన్ కంటే ముందు చెప్పిన సర్వే మీరు ఒప్పుకున్నారు, సో నేను చెప్పబట్టే మారిపోయారంట అంతేనా మీరు చెప్పేది? సో నా సర్వే కరెక్ట్ అంటారు అంతేనా? సరే మీ ఇష్టం అది. అంటే తెలంగాణ ప్రజలు నాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు మొత్తం ఒక జట్టులాగా అయిపోయి మొత్తం అది వేసారని చెప్పి అంటున్నారు. అది మీ అది అది మీ యొక్క అంచనా, నేను తెగలేదు. నాకు ఇప్పుడు పర్సనల్ ప్రశ్న మీరు స్కిప్ చేయవచ్చు. మీరేమో తెలంగాణలో టీఆర్ఎస్ రాదు అని అప్పుడు మీరు ఒక అభిప్రాయానికి వచ్చారు, కానీ మీ ఇంట్లో మీ సతీమణి టీఆర్ఎస్ వస్తుందని చెప్పి టీఆర్ఎస్ యొక్క గెలుపు కోసం పనిచేశారు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ మా వియంకుడు టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాకెంత. సో న్యాచురల్గా మా చుట్టం దగ్గర చుట్టం, సో అతను వెనక్కి పిలుచుంటాడు వెళ్ళుంటారు. న్యాచురల్గా క్యాండిడేట్ గెలుపు కోసం ఎవరైనా ప్రయత్నించారు, పైగా నేను ఏ రాజకీయ పార్టీలో లేను. సో నేను రాజకీయ పార్టీ లేనప్పుడు మా కుటుంబ సభ్యులు ఏ పార్టీకైనా వెళ్ళచ్చు, ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. రాజకీయ పార్టీలు లేరని చెప్పి ఎలా చెప్తాను మేడం? అఫీషియల్గా ఒక ఐడి కార్డు పెట్టుకొని, ఒక మెంబర్షిప్ ఒక 10 రూపాయలు కట్టి తీసుకొని అది ఎన్రోల్ అయితే అప్పుడే రాజకీయ పార్టీ. 2014లో నేను ఎంపీగా రాజీనామా చేసి ఆమోదించుకున్నాను. ఇప్పుడు తాత పార్టీలకి దూరంగా ఉన్నాను, ఇప్పుడు ఎక్కడ పోటీ చేయట్లేదు, ఏ పార్టీలో చేరలేదు. ప్రశాంత్ కిషోర్కి వైఎస్ఆర్సీపీ సభ్యత్వం ఉంటుందా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ జేడీయూకి వైస్ ప్రెసిడెంట్ అయినా, ఆయనకు ఒక సంస్థ పెట్టుకున్నాడు. ఆ సంస్థ అఫీషియల్గా 2014లో నరేంద్ర మోదీకి చేసింది, 2015లో మన నితీష్ కుమార్ అలుగు చేసింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చేసింది, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది. అనేక పార్టీలకి ఒక సంస్థ చేస్తున్నారు, అఫీషియల్గా పనిచేసుకుంటారు. కానీ నేను అలా కాదు, నేను కేవలం నా యొక్క హాబీగా అంచనాలు చేసుకుంటూ ఎన్నికల్లో నేను ఫలితాలు చెప్పుకుంటున్నాను తప్పించి ఎవరి కోసం నేను పనిచేయను. 2019లో ఇక్కడ ఫైట్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు జగన్ కంటే కూడా పీకే వర్సెస్ రాజగోపాల్ లాగా ఉంది, నడుస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ కాదు, ప్రశాంత్ కిషోర్ రాజగోపాల్ వ్యూహం ఫలిస్తుంది. వ్యూహాలు ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ లేకపోతే కూర కదా, వ్యూహం వేసేది చంద్రబాబు నాయుడు గారు, జగన్ మాత్రం. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేతలు మాత్రం, పార్టీ అధినేతలు వ్యూహం రచించుకుంటారు. ఆ వ్యూహంలో భాగంగా అనేక మంది ప్లేయర్స్ని వాళ్ళు జత చేసుకుంటారు. ఇప్పుడు లాస్ట్ టైం తెలంగాణలో మీరు కట్టిన రాజకీయ అంచనాలు వ్యూహాలు బట్టి మీరు ఒక సెఫాలజిస్ట్గా చెప్పిన అంచనాలు తప్పే కదా. అయితే అంచనాలు తప్పవచ్చు రోజు, కానీ క్రికెట్ బుక్కీల నుంచి లాగా అదో బుక్కీల నుంచి వేల కోట్లు వచ్చాయి మీకు అని అంటారు. అసలు నేను చిన్నప్పటి నుంచి కూడా దూరానికి వ్యతిరేకం. ఈసారి టీడీపీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? రాజకీయాలు దూరంగా ఉన్నాను, అలాగే ఉండదలుచుకున్నాను. ధన్యవాదాలు రాజగోపాల్ గారు. నమస్కారం. ఇది లగడపాటి రాజగోపాల్తో జరిగిన ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి TV9.